ఆయన ఏ క్షణానైనా ఒక మృగాలా మారుతాడని నాకు తెలుసు. ఐదేళ్లే అంతేగా నేను అడిగేది, నువ్వు జాలీగా ఉండు, ఫ్రెండ్స్తో తిరుగు, నీ ఇష్టం వచ్చినట్టుండు. కానీ ఆ రాజమండ్రి సంత పిల్లాడు అలా అది మాత్రం వద్దు. అండ్ ఎక్కడికెళ్ళినా నేను అతని మనిషినని, అతనికే సొంతమని, తనదాన్నని అందరికీ ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు. నాకు కుదిరినప్పుడల్లా అతనికి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాను. ఆఖరి వారం అతను వచ్చినప్పుడు అతని మొహం మీద తలపేసేసాను, అసలు మాట్లాడలేదు. ఐ ఇన్సల్టెడ్ హిమ్ యాస్ మచ్ యాస్ పాసిబుల్. ఒకరోజు ముంబైలో మీటింగ్ ఉందని చెప్పి నన్ను తీసుకొచ్చాడు. 200 crore బిజినెస్ ఉన్న మూవీకి హిందీ యాక్టర్ ఆనంద్ డేట్స్ కోసం వచ్చాం. సడన్ గా ఆనంద్ పక్క రూమ్ నుంచి నా రూమ్ లోకి వచ్చేసాడు. Hey babes, what happened? Later, right? Babes, it's really cool. I'll wait for you. Take your time, okay? I didn't know he was there to pimp me out. What do you want, huh? I thought you guys left. నీ ఇష్టం లేకుండానే కదా వాడు ఇక్కడ ఉన్నాడు. నాకు తెలుసు, ఆయన అడుగుతున్నాను. అవును. అయితే ఇలా వచ్చి కూర్చో. కూర్చో. Dude, hello. What the? Who the? Are you? నా పేరు గురుమూర్తి. గురు. రఘువాలా నేనే. You know this? You know, in movies I do my own stunts. I'll pulverize you. అదేంటో తెలీదు, వీడిని స్క్రీన్ మీద చూసినప్పుడల్లా కొట్టాలనిపించేది. జనాలు మర్చుకునే హీరో కదా నువ్వు. నువ్వు చేసే పని ఇదేనా? పైగా ఆర్మ్ స్టీలింగ్ చావరా. వద్దు వదిలేయండి. సరే బయలుదేరు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఓకే. ఆనంద్ భాయ్, ఆనంద్ భాయ్, ఏ ఆనంద్ భాయ్, ఏమైంది లేక ఏమని చేసుకున్నాడా? ఆనంద్ భాయ్ క్యావా? ఆనంద్ భాయ్ నిద్రపోతున్నాడు. నువ్వు అక్కడ ఉండాలి కదా. ఇక్కడ చేస్తున్నావురా? ఎవర్రా నువ్వు? ఎవర్రా నువ్వు చెప్పురా, ఎవర్రా నువ్వు? ఇది కన్ను పట్టుకునే హ్యాండ్. ఈ ల్యాప్టాపేగా తన ఫోటోస్ ఇంకా ఇందులో ఉన్నాయి. ఇందులో మాత్రమే? ఇంకా ఎందులో ఉన్నాయి? ఇందులో మాత్రమే ఉంది. ఇంకెందులో? కొడక వెతుక్కుంటూ వచ్చి కొడతాను. ఇంకెందులోనూ లేదు. చెప్పాలంటే గురువే నన్ను కుమార్ నుంచి కాపాడారు. ఆయనతో నన్ను రమ్మన్నారు. హోటల్ బేస్మెంట్లో ఒక వ్యాన్ పార్క్ చేసింది, అది గురు వ్యాన్. పోలీస్ ఆపరేషన్, కుమార్ బుక్ చేసిన అన్ని రూమ్లను కెమెరా ఫిట్ చేశాను. అప్పుడే తెలిసింది నువ్వు పక్క రూమ్లో ఉన్నావని. యు ఓకే? యెస్. యు కెన్ ట్రస్ట్ మీ. మీరు రఘు అన్నయ్య, ఐ ట్రస్ట్ యు. నా పిక్చర్స్ ఏదో కుమార్ తీశాడని యాక్టర్ చెప్పాడు. మీరు కూడా ఆ పిక్చర్స్ ఈ ల్యాప్టాప్లోనే ఉన్నాయా అని వాడిని అడిగారు. ఇందులోనైనా ఇంకెక్కడైనా ఉన్నాయా అని భయంగా ఉంది. ఓకే లేక ఏం లేదు, నీకు తెలియకుండా నీ ఇష్టం లేకుండా జరిగిన విషయం. అసహ్యం అనుకోవద్దు, అది తలుచుకుని బాధపడద్దు. ఏం కాదు, ఇంకెందులోనూ ఉండదు. ఒకవేళ ఉన్నా వి విల్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఓకే. అక్కడి నుంచి వేరే చోటుకి తీసుకెళ్లారు, కానీ అది ఆయన ఇల్లు కాదు, అక్కడే స్టే చేశాను. ఆయన 24 hours వర్క్ చేస్తూనే ఉన్నారు, ఒక ల్యాప్టాప్, హార్డ్ డిస్క్ తోటి, వ్యాన్లో దొరికిన ఫుటేజ్ తోటి. 3 ఏళ్ళ కష్టం ఇది. యాజ్ అన్ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్, ఒకే సెకండ్ అన్నిటినీ విసిరిపారేసి వెళ్ళిపోయాను. నాకు కావాల్సింది దొరికింది, కిందకు వచ్చేసాను, మళ్ళీ పైకి వచ్చాను హోటల్ రూమ్లోకి. బికాస్ యు ఆర్ రఘుస్ గర్ల్, అందుకోసమైనా రఘుతో మాట్లాడు. ఆయనకి మన గురించి తెలుసు,
అందుకే యాక్టర్ ఆనంద్ రూమ్కి ఆయన వచ్చారు. లేకుండా వచ్చేవాడిని. నెక్స్ట్ డే రాత్రి సడన్గా నా గురువు ఫోన్ చేసి బయటికి రమ్మన్నారు. అక్కడి నుంచి మేము ఒక జిమ్కి వెళ్ళాం. ఆ నెక్స్ట్ డే మేము వేరే చోటుకి వెళ్ళాం. అఫైన్ అనే వ్యక్తి మాతోనే ఉన్నాడు. హీ వాజ్ డ్రైవింగ్. ఫుల్ డే కార్లోనే ఉన్నాను. అప్పుడే నీతో మాట్లాడి తీరాలని డిసైడ్ అయ్యా. గురువు నన్ను 3 చోట్లకి మార్చారు. ఆయన చెప్పింది నేను చేశాను. గురువు నిన్ను చూడాలి, ఖచ్చితంగా మీరిద్దరు కలిసి తీరాలనిపించింది. అండ్ ఐ వాజ్ రైట్. నీకు రావడం కుదురుతుందా? ఐఎమ్ సో సారీ రఘు. నువ్వే మళ్ళీ నా హీరో. నేను నిన్ను ఇంతకు ముందు కంటే ఎక్కువ మిస్ అవుతున్నాను. నా హీరోయిన్ని ఎంతో సేఫ్గా చూసుకున్నావు, నాకు అప్పగించావు. థ్యాంక్ యూ అన్నయ్య. వాడు నీకేమన్నా ఇచ్చాడా? నువ్వు చెడ్డవాడివే. నువ్వు ఒక తప్పుడు పోలీస్ ఆఫీసర్ అని అందరూ చెప్పడం మానేయాలి. నువ్వే హీరో అని అందరికీ తెలియాలి. ఇక నేను చేయబోయేదంతా నీకోసమే అన్నయ్య, నీకోసమే. తాళం మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. గురువు ఎందుకు ఈ తాళం నా చేతికిచ్చాడు? జిమ్ లాకర్లో ఏమీ లేనప్పుడు ఎందుకు ఈ తాళం? నాకంటే ముందు ఇంకెవరో వెళ్ళి గురువు లోపల పెట్టింది తీసేశారా? ఎప్పుడైనా పనికొస్తుంది, నా దగ్గరే ఉండని. నిన్ను వదిలితే పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది, మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వెళ్తుంది. నా దగ్గరికి రావడం అంటూ జరిగితే ఓన్లీ ఎంట్రీ, ఎగ్జిట్ ఉండదు. ఇంకా నేనే ఆలోచించలేదు మీ క్లైమాక్స్ ఏంటో చూద్దాం. నన్ను టచ్ చేసిన నన్ను కిలికినా ఏం జరుగుతుందో తెలుసు కదా. చెప్పుతో కొడతావా చెత్త మొహందన? వాళ్ళ అన్న పిలిస్తే వెళ్ళిపోతావా? ఏంటి వాళ్ళ అన్నతో కూడా ఫుల్లా? వాస్, నీ అన్నదమ్ములు ఇద్దరితోనూ పడుకున్నావా? కొడితే చచ్చిపోతావని ఆగుతున్నా. మూసుకొని కూర్చో. ఫస్ట్ తమ్ముడు తర్వాత అన్న నాకు ఎసరు పెట్టడానికి వచ్చారు యతవ్వలు. నిన్ను పెద్ద స్టార్ని చేద్దాం అనుకోవడం తప్ప అదేం నాకు అక్కర్లేదు. యు కాంట్ ఫోర్స్ మీ ఎనీమోర్. డై ఫర్ దిస్. నీ రాజమండ్రి రంకుమొగుడి దగ్గరికి పంపలేదని బాధగా ఉందా? లేదా నీ ఫొటోస్ నూడుగా తీసినందుకు కాలుతుందా? అవి చూపించి నిన్ను భయపెట్టి నేను చెప్పినట్టల్లా ఆడించి ఉంచుకుందామనే తీశాను. వాటిని ఎక్కడ తీసుకెళ్లాడు వాడన్నా? వాడొక్కడే చూసుకొని ఎంజాయ్ చేద్దాం అనుకుని ఉంటాడు. పాపం చచ్చాడు. వేరే కాపీ కూడా లేదు రేఖ, తీయవలసిందే. ఫ్రెష్గా ఇప్పుడు తీసేద్దాం. నువ్వు రెడీయా? నాగరాజుని వేసేసారా? దేఖల్ నాగరాజ్? హా కుమార్, నాగరాజ్ మర్ గయా. ఉస్కీ బాడీ కే నీచే ఉస్ చోకరే కా బాడీ థా. ఫోన్ లో తో. ఐ విల్ కమ్ దేర్ సర్. యా, బ్రింగ్ హర్ అండ్ కమ్. యా. లేఖా, నీ బాయ్ ఫ్రెండ్ రఘు చచ్చాడంట. పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2 లో మీ కథ ఏంటో చూడాలి. నన్ను నమ్ము లేఖ, నీతో అబద్ధం చెప్తానా? ఫోన్లో చెప్పింది అదే. రిలాక్స్, ఇట్ కాంట్ బి ట్రూ. ఇట్ కాంట్ బి ట్రూ. రిలాక్స్, ఓకే. పోలీసులతో గేమ్స్ ఆడొచ్చా? వాడు అక్కడ ఇంట్లోనే ఉండుంటే మీతో పాటు ఎత్తుకొచ్చి 2 ముట్టకాయలు వేసి పొమ్మనేవాడిని. ఓవర్ యాక్షన్ చేసి ఉంటాడు, అందుకే వేసేసారు. చిన్నపిల్లాడు పాప. అరే, క్లోజ్లో ఎక్స్ప్రెషన్స్ భలే ఉన్నాయి, కెమెరా తెచ్చి ఉండాల్సింది లేఖ. వాడికి ఫ్యామిలీ ఉందని ఇప్పటివరకు మాకు తెలీదు. ఏ భాస్కర్, అభినయ్ పిచ్చలే చూసుకో. వాడు నీకేమన్నా ఇచ్చాడా? రఘు, ఇది నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు. ఇది ఒక లాకర్కి సంబంధించిన కీ, కావాల్సినప్పుడు నేను అడుగుతాను. యు నో లైక్ హార్డ్ డిస్క్? లేదు. ఫ్లాష్ డ్రైవ్, ఎస్డి కార్డ్, మెమరీ కార్డ్,
సంథింగ్ లైక్ దాట్. అలాంటిది ఏమైనా ఇచ్చాడా? లేదు, తను 10 నిమిషాలే నాతో ఉన్నాడు. అది ఆటోలో. ఎందుకు అడిగారు? ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? తెలీదు, అటు పోని ఇటు పోని అని ఆటో డ్రైవర్కి. నీకేమైనా ఇచ్చాడా? నిన్నెక్కడో చూసినట్టుంది. ఆ సీన్ యూ సమ్వేర్. నీ పేరేంటి? నివేదిత. నీ జీన్స్ కు నా రక్తపు మార్క్ నాకు కనిపిస్తోంది. ఒకడు లాలా, ఇంకొకడు నువ్వు. ముందు నిన్నేసేయాలరా. మీరు వెళ్ళచ్చు. మీరుంటున్న అడ్రస్ ఇచ్చి వెళ్ళండి. సార్ దేదియా సార్. ఓ, బయలుదేరండి. మా అన్నయ్య డెడ్ బాడీ ఎప్పుడు దొరుకుతుంది? ఒక 2-3 రోజులు అవుతుంది చెప్తాం, వెళ్ళండి.